ఇవాళ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించనున్నారు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ఉదయం 10:30 తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ చేయనున్నారు. 11:00 తంగళ్ళపల్లి మండల పరిషత్ ఆఫీస్ కొత్త బిల్డింగ్ ను ప్రారంభించనున్నారు. ఉదయం 11:30 సిరిసిల్ల టౌన్ లోని శేష ఆఫీసులో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు కేటీఆర్. ఇక మధ్యాహ్నం 12:30 పద్మనాయక కళ్యాణ మండపంలో రైతు కృతజ్ఞత సభకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:00 బోయిన్పల్లి మండలం కొదురుపాకలో పాఠశాల బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు మంత్రి. సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ టూర్తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మంత్రి టూర్ను అడ్డుకుంటారనే కారణంతో విపక్ష పార్టీల నేతలతో ముందస్తుగా హౌజరెస్ట్ చేశారు. నిన్న అర్ధరాత్రి నుంచి పలువురు నేతలను బయటకు రాకుండా ఇళ్లలోనే నిర్బంధిస్తున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విపక్ష నేతలు. మున్సిపల్ శాఖ మాజీ కేటీఆర్ గారు తన అమ్మమ్మ ఊరు కొదురుపాకలో స్కూల్ ఇనాగ్రేషన్ వస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు రవీందర్తో పాటు మరో ఐదుగురు నేతలను అరెస్ట్ చేసి కోనరాపేట పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఇప్పటికే కేటీఆర్ వస్తున్న ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడానికి తప్పుడుతూ మానవ హక్కుల సంఘానికి వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు అతి ఉత్సాహంగా ఈ విధంగా అధికార పార్టీ నాయకుల ముప్పు పొందడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతిల గొంతు నొక్కడాన్ని ముందస్తు అరెస్ట్ పేరిట నిర్బంధించడాన్ని నేను తీవ్రంగా తప్పడతా ఉన్నాం. నా లగ్గం ఇక్కడైందని వేలాడు రాజన తంత్రి మీద కేసీఆర్ ఇచ్చిన హామీ 5,04,000 ఇవ్వమను తప్ప తన అమ్మమ్మ గ్రామానికి వచ్చిన క్రమంలో మీ తండ్రి గారు ముఖ్యమంత్రి గారు హోదాలో రాజన తంత్రి దగ్గర ఇచ్చిన హామీ నెరవేర్చుకోనడం తప్ప చొప్పదండి ఎమ్మెల్యే గారు ఎన్నికల కంటే ముందు 5,04,000 ఇస్తామని పన్నలేదా? వేమలోడ నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎన్నికలప్పుడు 5,04,000 డబుల్ బిల్ రూపిస్తాను వేనాడు ఎమ్మెల్యే అనలేడా? మీరు అన్న మాటలు మీరు ఇచ్చిన హామీని ఈరోజు రేపు అడగపోయేటువంటి సందర్భంలో ఈ విధంగా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఎన్నికలు రాకంటే ముందు ఇక్కడ ఉందాం తిందాం పొందాం అని అదే కొద్దిపాయ దగ్గర ఉన్న కేసీఆర్ గారు మన ముంపు గ్రామాల ప్రధాన సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పిన డిమాండ్ తోటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి అరెస్ట్ చేయబడిన భయంతో ఒక రోజు ముందు ఎందుకు అరెస్ట్ చేశారనేది మీ ప్రశ్న ముక్త కంఠంతో ఈ అరెస్ట్ ఖండిస్తా ఉన్నాం. ఒక్క మాట టీఆర్ఎస్ అడుగుతున్నాం, 2015 జూన్ 18 రాత్రి పటాకులు కొట్టినరే డబుల్ బెడ్రూమ్ లకు నిధులు మంజూరు వస్తాయని తెల్లారి పాలాభిషేకం చేసిరే కేసీఆర్ గారు, మరి తెల్లారి పట్టు శాలతో శాసనసభ్యులకు మంత్రులు సన్మానం చేశారే, ఏమైపోయింది మీ హామీలని చెప్పని టీఆర్ఎస్ నేతలు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పని ఈ అక్రమ అరెస్టులు మీరు కూడా ఖండించాలని చెప్పని మీ డిమాండ్.